పిల్లల్ని పంపించి ఆ పేరెంట్స్ ని వాళ్ళ రోడ్లకి ఇచ్చింది వీళ్ళు కాదా కదా వాళ్ళు ఇచ్చారు అనుకుందాం అప్పుడు మనం ఏం చేయాలి మనం చేయడానికి వీళ్ళు చేసిన తప్పు ఇది ఆ విద్యార్థుల్ని ఆదుకుంది మేము అని చేయాలి కదా అండి ఇప్పుడు చేస్తా ఉన్నాం మీరు ఇప్పుడు ముందుకు వచ్చి ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు ఇప్పుడు నేను వచ్చాక నేను ఎమ్మడబడి అప్లికేషన్ లేకపోతే వాళ్ళకి ఈ పాసులు ఇచ్చి ఆఫీస్ లో ఉన్నటువంటి సమాచారం అంతా వాళ్ళకి ఇచ్చి మొత్తం దాన్ని క్లియర్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ముందున్నాం. ఇంకోటి ఏంటంటే అసలు కొన్ని అడ్వాన్స్ ప్రెజెంట్ అవట్లా వాళ్ళకి అసలు యూనివర్సిటీ ప్రెజెంట్ అవుతా అవట్లా ఆ సమాచారం ఉంటే శ్రీనివాస్ గారిని పట్టుకురమ్మానండి. మేము వెళ్ళి డీజీపీ గారిని కలుస్తాం. విజిలెన్స్ ఐజీని వాళ్ళు క్లారిటీగా అడుగుతున్నారు సార్, మీరు సమాచారం ఉంటే ఇవ్వండి, అది క్లోజ్ చేసేస్తాం మేము కూడా అని. ఏంటండి ఫోన్ నెంబర్లు ఇవ్వలే నాకు నాకు సమాచారం మీకు ఇష్టం దగ్గర దగ్గర 2000 టీడీపీ గవర్నమెంట్ జరిగింది, ఈ గవర్నమెంట్ జరిగింది, నాకు లిస్ట్ ఇచ్చారు. కానీ ఫోన్ నెంబర్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మొత్తం ట్రేస్ అవుట్ చేస్తాను. 4000 మంది విద్యార్థుల ఇన్ఫర్మేషన్ కనుక్కోలేకపోతే మనం ఎక్కడున్నాం? చెప్పకుండా మేము దీన్ని ఎంక్వైరీ చేస్తాం, మేమంతా చేస్తాం, మేము చెప్పి చేస్తాం. టైం పడుతుంది ఏంటంటే ఇంకో సంవత్సరం పోతే గవర్నమెంట్ పోతుంది. ఇంక చేసేది ఏముందండి? పాప శ్రీనివాస్ గారు అంటాడు ఏదో అప్పు చెప్పినట్టే తప్పదు కదా. ఆయనైతే మొయ్యాల్సిందే కదా. మీరు కానీ నేను కానీ ప్రభుత్వం స్కీమ్ ఇస్తే కంటిన్యూ చేయాలి. వ్యవస్థలో ఏంటి పాత ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సింది తప్పు అంటే అసలు విదేశీ విద్య ద్వారా మీరు ఇవ్వాల్సిన అమౌంట్ విషయంలో కాకపోయినా కనీసం కరోనా లాంటిది వచ్చినప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు టెన్షన్ పడతారు కాబట్టి అసలు మన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు సేఫ్ గా ఉన్నారా లేదా ఆ డీటెయిల్స్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉండాల్సిందే అండి. మొన్న ఉక్రెయిన్ లాంటి చోట జరిగినప్పుడు కూడా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది ఒక లిస్ట్ వచ్చిందా లేదా? అలానే ఇప్పుడు ఆ విద్యార్థులకి ఏదైనా జరిగితే టీడీపీ టైంలో వెళ్ళారు లేదంటే ఇలా వెళ్ళారు అలా వెళ్ళారని మనం చెప్పి వేగం తప్పించుకోలేం కదా. ఒక లిస్ట్ మన దగ్గర లేకపోతే అంత ఘోరంగా ఉన్నామా మనం టెక్నాలజీలో? అడిగేది ఒకటే ఒకటమ్మా, అక్కడ యూనివర్సిటీస్ లో జాయిన్ అయ్యి చూపించి మళ్ళీ అక్కడ ఎవరు లేరు, ఆ యూనివర్సిటీ లేవు, పిల్లలు లేరు, పిల్లలు మళ్ళీ ఇండియాలో ఉన్నారు అని ఇక్కడ డ్రా చేశారు. అది మీరు డబ్బులు పంపించకపోవడం వల్ల వెనక్కి వచ్చారా? అంతకు ముందు ప్రభుత్వం తెలియాలిగా అది చెప్పట్లా మీరు క్లారిటీగా. అది వేగంగా తపశేషు గారు విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసారా? వేగంగా ఎంక్వైరీ ఉంది, మేము డబ్బులు ఇవ్వం. అయిపోయి డబ్బులు ఇవ్వకుండా ఉంటాయి అంతే. ఏ రంగా అంటే ఏదో వంక ఏదో వంక చెప్పాలి. విజిలెన్స్ ఎంక్వైరీ సంవత్సరం అవుతుంది, ఇంత యంత్రాంగం ఉంది విజిలెన్స్ ఎంక్వైరీ. మీకు ఎన్ని రోజులు కావాలండి? ఎన్ని రోజులు కావాలి మీకు? సంవత్సరం పైన అవుతుంది విజిలెన్స్ ఎంక్వైరీ. ఒక్కొక్కళ్ళ ఇంటికి 2 సార్లు వచ్చారు, ఒక్కొక్క పేరెంట్ ఇంటికి 2 సార్లు వచ్చారు. ఇది వాస్తవం కాదా? మీకు ట్రేస్ అవుట్ అవని వదిలేసేయండి, పేపర్ ఉన్నాయి వదిలేసేయండి, ఇచ్చేసేయండి. మీకు అసలు ఎంక్వైరీ రిపోర్ట్ మీకు అందిందా అందలేదా? శేషు గారు, మిగతా విద్యార్థులు వదిలేద్దాం ప్రస్తుతానికి. అంటే ఆ కార్పొరేషన్ లో వాళ్ళు వాళ్ళు తప్పు జరిగితే ఏ ఒక్క విద్యార్థి, పేద విద్యార్థి ఏ ఒక్కళ్ళకు కూడా రూపాయి కూడా ఈ గవర్నమెంట్
ఇవ్వకుండా ఉండే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి వరకు ఇవ్వలేదనే కదండి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే కదా పరిస్థితి, ఒక్క రూపాయి లేదమ్మా. మొన్నే కదా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్, కోవిడ్ పూర్తిగా క్లియర్ అయిన 4 నెలల కాదా గుండె చేస్తుంది చెప్పండి. ఈ 4 నెలల్లో కంప్లీట్ చేసేమ్మనండి, మీరు కూడా ఫోర్స్ చేయండి. అదే అంటున్నానండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మన మీరు సంక్షేమ పథకాల రూపంలో మేము బియ్యం ఇచ్చాం కరోనా టైంలో అని ఎలా చెప్తున్నారు, అక్కడున్న విద్యార్థులను చూడాల్సిన బాధ్యత కూడా మీదే. వాళ్ళు అక్కడున్నా ఇక్కడ వాళ్ళే. మాది కాదమ్మా, మాది కాదమ్మా, మా పథకాలన్నీ కూడా చాలా పారదర్శకంగా ఉంటాయి. అంటే మీరు పెట్టిన పథకాలు తప్పితే మిగతా పశువులు లాగా వాళ్ళ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి పంపించారు. శేషు గారు వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ కానీ ఒక అప్లికేషన్ కి విదేశాలకు వెళ్ళే పిల్లడికి మనం ఏం చేయాలనే ఒక నిబంధన కూడా లేకుండా పంపించారు. పంపించారు కదా. అయితే పాత విద్యార్థులకి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చే వరకు ఇచ్చేది లేదంటారు మీ అంచనా ప్రకారం. ఓవరాల్ గా మీ అంచనా ప్రకారం ఎప్పటిలోగా రిపోర్ట్ వస్తుంది? అది నేను ఎట్లా చెప్తానమ్మా, అది నెలాఖరి రావచ్చు, నెక్స్ట్ మంత్ రావచ్చు, 2 ఏళ్ళు కూడా పట్టొచ్చా? సీఎం గారు కూడా చెప్తారు ఎక్స్పీడియంట్ గా క్లోజ్ చేయమని చెప్పి తృప్తిగా. ఓకే, అది ఓకే సార్. అది ఎప్పుడు వస్తే అప్పుడు పాత విద్యార్థులకి ఇమెయిల్ జరుగుద్ది, అప్పటి వరకు అందరికీ చెప్తానమ్మా నేను, అందరూ నాకు ఖచ్చితంగా ఉంటారు. ఓకే, ఈ కష్టాలు అలాగే కంటిన్యూ అవుతూ ఉండే రిపోర్ట్ వచ్చే వరకు మీరు అన్నట్టుగా నెలాఖరు కావచ్చు ఏదైనా కావచ్చు. ఒకటి, రెండోదండి, మిగతా విద్యార్థులను వదిలేద్దాం, ఎందుకంటే వీళ్ళు ఓవర్సీస్ విద్యార్థి నిధి మైనారిటీలకి అంటే ముస్లింస్ కి, ఎస్సీ ఎస్టీల ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి నిధి వీటి ద్వారా ఇచ్చామని గవర్నమెంట్ చెప్తుంది. ఇవన్నీ వదిలేద్దాం. మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, గోదావరి జిల్లాలో అనేక మంది కాపు బిడ్డలు వెళ్లారు, మధ్యతరగతి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ వరకైనా మీ కాపుల వరకైనా ఎంతమంది సిన్సియర్ గా వెళ్లారు? మీరు అనుకుంటున్నట్టుగా అవకతవకలకు పాల్పడిన వెళ్లిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? లిస్ట్ అవుట్ చేస్తే మీ కార్పొరేషన్ కి మీరు న్యాయం చేసుకునే వాళ్ళు అవుతారుగా. వాళ్ళకి ఎంత ఉంటుందో నాకు కూడా అంతే బాధ్యత ఉంటది. నాకు ప్రతి ఒక్క విద్యార్థి పేరెంట్స్ కూడా నాతో మాట్లాడితే బాధేస్తుంది, ఎందుకంటే ఇమ్మీడియట్లీ చేయాలనే ఒక తెలుసుందని మేము రెడీగా ఉన్నాం. అతి కించిన వెంటనే చేయడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ ఈ సమాధానం సమంజసం అనిపిస్తుందా చెప్పండి నాకు. చెయ్యాలనిపిస్తుంది కానీ లిస్టు రావట్లేదు, అందుకే చేయలేకపోతున్నామంటే ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోతారు. దేశం కాని దేశంలో ఎవరు అప్పివ్వక తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టలేక వాళ్ళు ఎంత నలిగిపోతుంటారు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మేము ఇచ్చేది చూడండి, కొత్త బ్యాంక్ గ్యారంటీ ఇస్తాం, ఇన్స్టాల్మెంట్ కూడా బ్యాంక్ గ్యారంటీతోనే మనం ఆ పిల్లోడికి చేసేటువంటి పరిస్థితి వేచ చేసినటువంటి అనుకున్నాడు పిల్లలతో కేవలం. ఇప్పుడు ఇలాంటి సమాజం ఇప్పుడు మాట్లాడి మనం ప్రయోజనం ఏముండదమ్మా. మనం నేను ఏదైనా మాట్లాడితే ఇబ్బంది పడుతున్నాయి కానీ శేషు గారు మళ్ళీ ఒక రోజు పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులతో వీళ్ళతో పెడదామంటే డిబేట్ పెడదాం. శేషు గారు మా డీటెయిల్స్ తో సహా మేము ఇస్తాము అని ఆయన రామప్రసాద్ గారు అన్నారు. మీరు రెడీయా? వాళ్ళు వస్తామంటున్నారు, మీరు రెడీ అంటున్నారు. మీరు కూర్చుంటే అసలు ఈ పాటికి అయిపోయి ఉండేది. విజిలెన్స్ కి మీరే ఇచ్చేవాళ్ళు రిపోర్ట్. అడగండి లైవ్ లో అమ్మా, మీరు ఒక అందరం కలిపి ఒక గ్రూప్ గా ఒక 5 అడుగులు రండి. మీకు కావాలంటే విజిలెన్స్ ఆఫీసర్ తీసుకెళ్తా, మీకున్న సమాచారం ఇవ్వండి, అదే గ్రూప్ గా ఓకే చెప్పారు కాబట్టి అదే మహా న్యూస్ వేదిక అవుతుంది. దాన్ని ఆ వీళ్ళ లిస్టు మీ లిస్టు అన్ని పక్కన పెట్టేసి కనీసం క్లారిటీ ఇద్దాము. ఆ పిల్లలన్నా ధైర్యంగా ఉంటారు కనీసం. థ్యాంక్ యూ శేషు గారు. ఎగ్జాక్ట్లీ మీరు ఆ మాట అన్నారు కదా, అది చాలు వాళ్ళకి. చేద్దామంటే ఎప్పుడో డేట్ ఫిక్స్ చేసుకుందాం, ఏదో ఒక వీకెండ్ రోజు విద్యార్థులకు జరిగిన నష్టం ఏంటి, అక్కడ ఉన్న విద్యార్థులను కూడా జూమ్ లోకి తీసుకుందాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శేషు గారు.